హైదరాబాద్ నగరంలోని నాలాలు చిన్నపాటి వర్షానికి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ముషీరాబాద్లో కురిసిన వర్షానికి నాగమయ్య కుంటలో ఉండే బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటికి తాళాలు వేసి రోడ్డు మీదకు పరిగెత్తారు. నాలాలు సజావుగా క్లీన్ చేయకపోవడంతో మాకి సమస్య వచ్చిందని బస్తీ వాసులు అంటున్నారు. చిన్నపిల్లలతో రాత్రి అంతా భయంతో వణికిపోయామంటున్న నాగమయ్య కుంట బస్తీ వాసుల కష్టాలపై మా ప్రతినిధి వేణు గ్రౌండ్ రిపోర్ట్. నగరంలో నాలాల పనితీరు ఎలా ఉందో అనేందుకు ఉదాహరణ ఏదైతే ప్రస్తుతం మనం నాగమయ్య కుంటలో ఉన్నాం. ఏదైతే నిన్న పడ్డటువంటి చిన్న వర్షానికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే నాలా ఉందో ఇది సికింద్రాబాద్ నుండి ఇక్కడికి ఈ ఏదైతే నాగమయ్య కుంట మీదుగా ఇలా నల్లకుంట వరకు వెళ్ళి మూసీలో కలుస్తుంది. నిన్న వచ్చినటువంటి చిన్న వర్షానికే ఈ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమా వర్షం వల్ల ఎలాంటి సమస్య ఫేస్ చేశారు, ఏంటి అసలు? చాలా ఇబ్బంది అవుతున్నది. చాలా నీళ్ళు వాటర్ బాగా వస్తాయి, వచ్చినప్పుడల్లా వాటర్ బాగా వస్తాయి. ఆ కాలువలు కూడా సరిగ్గా లేవు, అవి సాపు లేవు. 30 ఏళ్ళ నుంచి ఇట్లనే అవుతున్నది, చేస్తున్నది. వస్తున్నారు, చూస్తున్నారు, పట్టించుకోరు, వెళ్ళిపోతుంటారు. స్మెల్ కన్నం కూడా తినబుద్ది కాదు, అన్నీ కొట్టుకపోతాయి. వచ్చినప్పుడల్లా అన్నీ ఇంట్లో అన్నీ ఖరాబ్ అవుతాయి. అసలు పట్టించుకోరు, వస్తారు వెళ్తారు, చూపించారు చూడరు, పట్టించుకోరు, రారు కూడా. చాలా ఇబ్బంది చాలా జరుగుతున్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి ఇట్లా. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందా, మీ సమస్య ఏంటి? ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుంది. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఎలాంటి సమస్య ఫేస్ చేస్తున్నారు ఈ నాలా వల్ల, ఏంటి? ఇదే వర్షం వచ్చినప్పుడు అలా ఇక గొల్లెలు పెట్టాలి, బయటకు వెళ్ళాలి, బయట వానలు తడవాలి, ఇవి అన్నీ కొట్టుకపోతుంటాయి. ఇద్దరు ఒక 10 నిమిషాలు కూడా కావు బయటకు వెళ్ళడమే ఉంటుంది ఆ నీళ్ళు. ఇవి సారైతే ఇంక ఎక్కువ వచ్చేసినాయి. ఇంతకుముందు అయినా కొంచెం ఆగుతుంటుంది, కానీ నిన్నైతే మొత్తం ఇట్లా పొంగిపోతున్నాయి నీళ్ళు అన్నీ. నిబ్బకాయ గొల్లెలు పెట్టేసి బయటకు వెళ్ళి బయట రోడ్డు మీద నిలబడ్డా. పిల్లలను పెట్టుకున్నాం అందరికి, ఇట్లా తెల్లారి వరకు జ్వరాలు వచ్చినట్టున్నాం. అన్నం కూడా తినబుద్దిగాలి, ఏమి కూడా చేసుకోలేదు మేము. ఓకే అమ్మా, ఓకే సార్, చెప్పండి. ప్రధానంగా ఈ నాల సమస్య ఎందుకు ఇలా ఉత్పన్నమైంది, ఈ ఏడాది క్లీన్ చేయలేదా, ఏంటి అసలు? చేసినారు, కాకపోతే అవి హోల్స్ అయితే ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ ఏదైతే కాలువ ఉందో అది పెద్ద హోల్స్ ఉండే ఇంత ముందు మొత్తం కొద్ది కొద్దిగా మొత్తం మూసుకపోయి ఒకటి ఉండే, ఆ ఒక్కటి కూడా మూసుకపోయింది. ఇప్పుడు పొయ్యి నీళ్ళు ఏదైతే ఉన్నాయో సాఫ్ లేవు, మొత్తం చెత్త నిండిపోయింది. మొన్న వచ్చి చెత్త తీసేసారు అంతే, కానీ అట్లనే ఉన్నది, నీళ్ళు పోతలేవు. ఎప్పుడు 2-3 గంటలు వర్షం పడితే మొత్తం వస్తున్నాయి నీళ్ళు. నిన్న గంట పడ్డది మొత్తం ఇళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఇది, ఇక్కడ లోపలికి వస్తే మీకు తెలుస్తుంది మొత్తం 4 ఫీట్ల 5 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి లోపల. వచ్చి ఈ బెడ్లు, బియ్యము, ఏదైతే రాషన్ సరుకు ఉంటుందో ఇప్పుడు ఏం చేస్తారంటే, నీళ్ళు వస్తున్నాయంటే ఎవరు ఉండరు కదా, డైరెక్ట్ ఇంటికి తాళాలేసి అందరూ కట్టకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఇవి ఉన్నాయన్నీ మొత్తం ఖరాబు. ఒకసారి మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది మొత్తం అన్ని బట్టలన్నీ బయట వేయడము, బియ్యం అన్నీ పాడేయడం అనేది లోపలికి పోతే తెలుస్తుంది. మనం కొద్ది ఇక్కడ హైట్లో ఉన్నాం కదా, లోపల బస్సులు మొత్తం వచ్చేస్తాయి, 5 ఫీట్లు మినిమం వస్తాయి. మొన్న కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు, వచ్చి అది చేపిస్తా అన్నారు. చేపిస్తా అని అన్నారు, ఇంతకుముందు ఎంతోమంది లీడర్లు వచ్చి ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఈసారి మళ్ళీ అవుతుందో తెలియదు, అది కూడా తెలియదు. మరొకరు కూడా ఉన్నారు, ఈ నీటి ఇంట్లోకి రావడం వల్ల ఎలాంటి సమస్య ఫేస్ చేస్తున్నారు, ఏంటి? అన్ని బియ్యం, పప్పులు, నూనెలు అన్ని వదిలిపెట్టి బట్టలు బిట్టలు వదిలిపెట్టి పోతున్నాం. భయమనే వస్తూనే ఉన్నాయి. ఒక 10 నిమిషాలు కాలే లోపల మొత్తం వచ్చేసినాయి నీళ్ళు. ఇక అన్నీ తడిచిపోయినాయి. చిన్న పిల్లలు ఆ పిల్లలను తీసుకొని పరిగెత్తినాం. ఇంకేం చేస్తాం, ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు అది అట్నే అయిపోయింది మా ఓడు పరిగెత్తుడే. ఓకే అమ్మా, అంటే ఈ సమస్యను మరి అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళు ఏమంటున్నారు? అది చేస్తామంటారు, ఎవరు చేస్తలేరు చక్కగా. చేస్తామంటారు, ఎవరు చేస్తలేరు చక్కగా. మొత్తంగా ఏదైతే ఈ నాగమయ్య కుంటలో పరిస్థితి చూసుకుంటే, వర్షం వస్తే చాలు ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్ళాలన్న పరిస్థితి నెలకొని ఉంది. ఏదైతే రామ్నగర్ నుండి అంటే సికింద్రాబాద్ మీదుగా రామ్నగర్ మీదుగా ఇలా ముషీరాబాద్ నుండి నల్లకుంట వరకు ఈ నాల ప్రవహిస్తుంటుంది. ఒకవైపు ఏమో గోడ చాలా ఎత్తున లేపారు, మరోవైపు డౌన్లో ఉండడం వల్ల ఈ డౌన్లో ఉన్నటువంటి వైపు వాటర్ వచ్చేసేసి ఇళ్ళలోకి నీళ్లు చేరి ప్రతి వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం. అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక గంట సేపు వర్షం పడిందంటే చాలు, మేము ఇంటికి తాళాలు వేసుకొని కట్టు బట్టలతో బయటికి వెళ్ళాలన్న పరిస్థితి నెలకొని ఉంది. గత ఏడాదితో చూసుకుంటే ఈసారి పడ్డ చిన్న వర్షానికే మా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో వేణు, రాజ్ న్యూస్, హైదరాబాద్.